తెలుగు వారి లోకిలి తెలుగు వాకిలికి స్వాగతం ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మా అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి కొంతమంది హేతువాదులు రామాయణం అనేది అసలు జరగలేదని అదొక పుక్కిట పురాణమని వాదిస్తున్న వాదనను తోసిపుచ్చుతూ అమెరికాకు చెందిన సైన్స్ ఛానల్ తగిన సాక్ష్యాధారాలతో సహా రామాయణ మూలాలను ప్రపంచానికి చాటి చెప్పింది అసలు ఆ ఛానల్ రామాయణ మూలాల గురించి ఏమని చెప్పింది అసలు రామాయణం నిజంగా జరిగిందా రామసేతు నిర్మాణంలో వాడిన సాంకేతిక పరిజ్ఞానమేంటి తదితర ఆసక్తికరమైన విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం త్రేతాయుగంలో శ్రీరాముడు లంకలో ఉన్న రావణుణ్ణి వధించి తన భార్య సీతను తీసుకురావడానికి లక్షలాది వానరసేన సహాయంతో ఐదు రోజుల్లో లంక ద్వీపానికి ఒక వారధిని నిర్మించాడని మనందరికీ తెలిసిందే దీని గురించి వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో వివరించబడింది తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం దగ్గర ఉన్న ద్వీపం నుండి శ్రీలంక దేశానికి చెందిన మన్నార్ ద్వీపం మధ్య ముప్పై కిలోమీటర్ల మేర వనరుల సహాయంతో ఈ వారధిని నిర్మించారు దీనినే రామసేతుగా పిలుస్తారు అయితే కొంతకాలంగా ఈ వారధి మానవ నిర్మితం కాదని ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందని వాదిస్తున్న వారి వాదనకు తెరదించుతూ అమెరికాకు చెందిన సైన్స్ ఛానల్ దీనిపై పరిశోధించి ఈ వారధి సహజ సిద్ధంగా ఏర్పడింది కాదని మానవ నిర్మితమని ఒక వీడియో ఫుటేజ్తో సహా తగిన సాక్ష్యాధారాలను బయటపెట్టింది రామసేతు నిర్మాణంలో వాడిన రాళ్లను కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా పరిశీలించి ఇవి ఏడు వేల ఏళ్ల క్రితం నాటివని దీనిపైన ఉన్న ఇసుక నాలుగు వేల ఏళ్ల నాటిదని తేల్చి చెప్పారు అలాగే ఈ రాళ్లు సముద్రంలోనివి కావని ఎక్కడ్నుంచో తీసుకొచ్చి వాటిని ఒక వరుస క్రమంలో పేర్చారని వీరు చెప్తున్నారు పూర్తిగా సున్నపురాయితో నిర్మించబడిన ఈ వారధిలోని రాళ్లకు నీటిలో తేలియాడే గుణం ఉందని పేర్కొన్నారు గతంలో కూడా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఇదే విషయాన్ని ధృవీకరించింది మన శాస్త్రాల ఆధారంగా శ్రీరాముడు క్రీస్తుపూర్వం ఐదు వేల నూట పద్నాలుగులో జన్మించినట్లుగా విశ్వసిస్తున్నారు అంటే ఈ వారధి ఖచ్చితంగా రామాయణ కాలం నాటిదని స్పష్టమవుతుంది అడెంబ్రిడ్జిగా పాశ్చాత్యులు పిలిచే ఈ వంతెన పద్నాలుగు వందల ఎనభైవ సంవత్సరం వరకు అందరికీ కనిపించేదట ఈ మార్గంలో కొందరు ముస్లింలు శ్రీలంకలోని కొండకు చేరుకున్నట్లుగా చెప్తారు శ్రీకృష్ణదేవరాయ శాసనాల్లో తన సామ్రాజ్యం సేతు నుంచి విజయనగరం వరకు విస్తరించినట్లుగా రాసి ఉంది గతంలో ఈ వారధిని ఉపయోగించుకుని వ్యాపారులు ఇరుదేశాల మధ్య వర్తకం చేసేవారట పద్నాలుగు వందల ఎనభై సమయంలో సముద్రంలో సంభవించిన ప్రకృతి విలయం కారణంగా ఇది నీటిలో మునిగిపోయిందని చెప్తారు వారధి కొద్దిగా దెబ్బతినడంతో అలా కొట్టుకొచ్చిన రాళ్లను ఇప్పటికీ రామేశ్వరం పరిసర ప్రాంతాల్లో మనం చూడొచ్చు రామసేతు గురించి మన పురాణాల్లో ఏమని రాసుందో ఒకసారి పరిశీలిస్తే తులసీదాస్ రచించిన రామచరిత మానసులో రామసేతు గురించి వివరించబడింది సీత కోసం లంకకు చేరుకోవడానికి వీలుగా శ్రీరాముడు లక్షలాది వానరసేనతో పాటు నలుడు నీలుడు సహాయంతో ఈ వారతిని నిర్మించాడట నలుడు నీలుడు ఈ వారతి నిర్మాణంలో పాలు పంచుకోవడం వెనుక ఒక కథ ఉంది వీరిద్దరూ చిన్నతనంలో తపస్సు చేసుకుంటున్న మహర్షుల దగ్గరకు వెళ్ళి వారి సామాగ్రిని నీటిలో పాడేసేవారట వీరి ఆగడాలు శృతిమించడంతో ఋషులు వీరిద్దరినీ మీరు ఏ వస్తువులు నీటిలో వేసినా మునగకుండా తేలియాడతాయని శపించారట ఆ శాపాన్ని రామసేతు నిర్మాణంలో వరంగా మార్చుకున్న నలా నీలులు వానరసేన తీసుకొచ్చిన రాళ్లను రామానుగ్రహంతో సముద్రంలో ఒద్దికగా పేర్చి ఈ వారధిని నిర్మించారట అలనాటి భారతీయుల సాంకేతిక నైపుణ్యానికి తార్కాణంగా రామసేతును పరిగణించవచ్చు వానరసేనలో మంచి పాటవాలు కలిగిన నలుడు నీలుడు ఈ వారధి నిర్మాణంలో తమ బుద్ధి కుశలతను ఉపయోగించారు వారధిని నిలువుగా నిర్మిస్తే సముద్ర అలల తాకిడికి విచ్ఛిన్నమవుతుందని గ్రహించిన వీరు ఆర్క్ షేప్లో వారధిని డిజైన్ చేశారు ఈ ఆర్క్షేప్ను మనం ఇప్పటికి కూడా చూడొచ్చు సముద్రంలో పెద్ద పెద్ద ఉత్పాతాలు సంభవించినా ఇప్పటికీ వారధి సజీవంగా ఉండడానికి వారి డిజైన్ ఒక కారణంగా చెప్పొచ్చు వారధిలో పడిన రాళ్లను జత చేయడానికి బంకమట్టి సున్నంతో పాటు ప్రత్యేకమైన లోహంతో చేయబడ్డ బోల్టులు వాడారట అలాగే ఈ వారధి వల్ల సముద్రం యొక్క ప్రవాహానికి ఆటంకం కలగకూడదని వారధి కింద నుండి నీరు ప్రవహించడానికి వీలుగా అక్కడక్కడ ఓపెనింగ్స్ ఉండేలా దీన్ని డిజైన్ చేశారట ఎన్నో కోట్ల మంది భారతీయుల మత విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన రామసేతును విచ్ఛిన్నం చేయడానికి గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి ఈ రామసేతు సహజంగా ఏర్పడిందని మానవ నిర్మితం కాదని గట్టిగా వాదించినా అప్పటి యూపీఏ ప్రభుత్వం దీనిని కొంతమేర తొలగించి రెండు వేల రెండు వందల నలభై ఏడు కోట్లతో సేతు సముద్రం ప్రాజెక్టు చేపట్టాలని గట్టిగా ప్రయత్నించింది ఈ ప్రాజెక్టు నిర్మిస్తే సముద్రంలో నౌకలకు ఐదు వందల అరవై మూడు కిలోమీటర్ల దూరం ఆదా అవుతుందని చెప్తూ ఈ ప్రాజెక్టు కోసం చాలా చేసింది దీనికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ శంకుస్థాపన కూడా చేశారు అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి గట్టిగా పోరాడడంతో వెనక్కు తగ్గింది అలాగే ఈ సేతు సముద్రం ప్రాజెక్టు వలన పెద్దగా ఉపయోగం లేదు ఎందుకంటే ఈ ప్రాంతంలో సముద్రం లోతు తక్కువగా ఉంటుంది పెద్ద పెద్ద బరువుతో కూడిన నౌకలు ఈ మార్గంలో వెళ్లడం సాధ్యం కాదు నౌకల ప్రవాహం మూలంగా పేరుకుపోయిన ఇసుకను తొలగించడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది ఈ విషయాలనే ఈ ప్రాజెక్టు విషయంలో ఆందోళన చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామి ప్రస్తావించారు అది ఫ్రెండ్స్ జగదభిరాముడు నడయాడిన రామసేతు గురించిన ఆసక్తికరమైన విశేషాలు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి